ఫస్ట్ టైం కీర్తి చెల్లెలుగా చేస్తుంది అండ్ మహాలక్ష్మి అనే క్యారెక్టర్ అండ్ మీ ఇద్దరు మధ్య బ్రదర్ సిస్టర్ బాండ్ అని అన్న వెంటనే అసలు మీ ఫీలింగ్ ఏంటి? సినిమా వరకు అయితే ఎస్ ఇట్స్ ఆల్ గ్రేట్ ఫీలింగ్, బయట అయితే కాదు. నా గుడ్ ఫ్రెండ్ చెప్పాలంటే వీళ్ళ అమ్మగారు నాకు మంచి ఫ్రెండ్ మేనక, సో ఆ ఫ్రెండ్షిప్ అలాగా నెక్స్ట్ తరానికి కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ తనతోటి నాకు సెంటిమెంటల్ సీన్స్ ఇందులో 100% పండిపోతాయన్న ప్రగాఢమైన నమ్మకం నాకు, అంత బాగా వచ్చింది. అండ్ సిస్టర్ సెంటిమెంట్ మామూలే కదా, అది రెగ్యులరే కదా, క్లీషే అని అనుకుంటున్నాం, కానీ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకా ఈ మహానటి పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పకండి, చెప్పండి. మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని కొంచెం తినేస్తుంది. చాలా చాలా బాగా చేసింది సినిమాకి. సెంటిమెంటల్గా ఒక మరో లెవెల్కి వెళ్ళింది సిస్టర్ సెంటిమెంట్ తోటి అంటే కనుక, అది తన ఇన్పుట్స్, తన పెర్ఫార్మెన్స్ తోటి క్యారెక్టర్ని చక్కగా చేసి నిలబెట్టింది. అండ్ నేను కూడా కాంప్లిమెంట్ చేయగలను, థ్యాంక్ యూ. మరి సరే చెప్పారు మహానటి అని, మహాలక్ష్మి రోల్లో నా ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ మహా మన మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెల క్యారెక్టర్ అండ్ చాలా ఏమంటారు వెయిటేజ్ ఉన్న పాత్ర. సో కీర్తి గారు, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ చిరంజీవి సార్? ది హోల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉండదు? ఇట్ వాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ సార్తో పాటు వర్క్ చేయడం. అండ్ హిస్ ఎనర్జీ, హిస్ డెడికేషన్, ఇవన్నీ చూసాక లైక్ సెట్లో ఐ వాజ్ అడ్మైరింగ్ హిమ్ ఎవ్రీ సింగిల్ డే. సో మచ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ I think so many conversations that we spoke, it's all etched in my memory. I can't even express it. And thank you so much, sir, for giving me this space. Thank you so much. And have a beautiful journey. And Chirugaru, Tami, Mayor sir, and this whole team, Sushant, it is a great journey. So thank you so much, Mayor Naru. Thank you.